హలో 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 అమ్మా నమస్తే. స్వామి నమస్తే. ఎక్కడ ఉన్నా? ఇక్కడ మంచిన స్వామి. అన్నా ఉన్నాడు ఉన్నాడు. ఏమన్నా ఫోన్ లేదు? ఇప్పుడు ఈ టైంలో ఏం పెట్టుకోవాలి? ఈ టైంలో పెట్టుకుంటే ఎలక్షన్ టైం కదా. అన్న కొద్ది కొన్ని రోజులు దూరం పెట్టమని చెప్పిండు, అందుకే సైలెంట్ ఉంది కదా. ఏంటో అంత మంచిగానా? అంతే ఎప్పుడు వస్తాను? వస్తాను వస్తా. ఇప్పుడు బాగా కొడతాను. అప్పుడు పడ్డాల గెలవలేదు. ఇప్పుడన్నా కొద్దిగా అన్నకు మెజార్టీ వచ్చేటట్టు ఉన్నది. అన్న కొద్ది ఎత్తాను కదా ఎంతో కొంత మంచి. అందుకే ఇప్పుడు ముందు ఈయన ముందర పెట్టి చేద్దామని చూస్తాడు. వాడు సీఎం మంచిదా? వాడు ఎన్నుకున్నాడు, ఎన్నుకుంటే నడిపిస్తాను. కానీ అదే కానీ తీసేద్దాం చూస్తాను. కాకపోతే నేను ఎప్పుడు అన్న పక్కుంటే ఉండాలి. అన్న తెలుగుకుంటే మనం తీసేసేటట్టు మొత్తం మిక్సింగ్ అయినట్టు ఉండాలి. ఇక మనిషి కనబడద్దు. అదే అదే సరే చేద్దాం. మరి అట్లా చేస్తే చెయ్యి. నేను నెంబర్ పంపిస్తా, నెంబర్ పంపిస్తే చెయ్యి. మరి మీకు అన్న దగ్గర నుంచి నేను గట్టిగానే ఇప్పిస్తా. అన్న తెలియదు కానీ వదినతో మాట్లాడి గట్టిగా ఇప్పిస్తా నీకు. ఈ అన్న కూడా కొద్దిగా అదే టెన్షన్ ఉన్నాడు. పెళ్ళి కూడా చెప్పలేవు అన్న. ఇప్పుడు పెళ్ళి అయితే కూడా చెప్పలేవు. అదే పెళ్ళి చెప్పలేవు అంటే ఇప్పుడు ఎట్లున్నాయంటే తమ్మి, ఇక కొద్దిగా సంబంధం వచ్చింది, పెద్ద సంబంధం వచ్చింది. ఇక మనం తర్వాత చెప్పాను లే అన్నట్టు ఉన్నాడు. ఇక మధ్య ఎలక్షన్ టైం అయిపోయాయి. లేదు మీకు అట్లా మర్చిపోతాం. ఇక నువ్వు మాకు ఎంత సాయం చేస్తే ఎంత చేస్తే సరేదా. మీకు ఈయన అయితే తీసిపడే, మరి తీసిపడే. నేను అన్నది లేకుండా ఇవ్వాలి. అన్న మనకి ఎంత చేసింది, ఏం చేసింది అన్న మనకి ఎంత చేసిందో నీకు తెలియదమ్మీ. తెలుసు తెలుసమ్మా. అదే ఇప్పుడు అన్న నమ్ముకొని మనం ఇంత మంది వస్తున్నాం. ఇది ఒకటి ఇదైతే తీసుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుస్తాడు? అది అయిన తర్వాత నీకు మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన పని. హలో ఎవరు? వాడు ఇక్కడ ఉంటాడు సమ్మి. వాడు హైదరాబాద్ ఉంటాడట. మరి మన పోరాళ్ళకు కూడా చెప్పినా. పోరాళ్ళు ఏమంటాలంటే హైదరాబాద్ ఉంటాడన్నా. వాడు కొద్దిగా ఎక్కడ ఎక్కడున్నాడు ఏమన్నా తెలుస్తులే అని చెప్పన్నారు. నెంబర్ అయితే మార్చి వాడి నెంబర్ అయితే దొరకవచ్చిన. ఇక నీకు తెలుసు కదా ఏరా ఎట్లా డీల్ చెప్తావా? అవునవునమ్మా తెలుసు. ఇక నీకేం కొత్త కాదు కానీ అదే కొంచెం చూసుకోవాలి. చూసుకుంటే నిన్ను నేను చూసుకుంటా. అదే వదిన సోరీ అన్న అన్న తెలియకుండా చేయాలి. ఇక నువ్వు చెయ్యి. మరి ఏ రకం చేస్తావు ఆ రకం చెయ్యి. మనిషినే కనబడకుండా చెయ్యి. మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్నకు కొద్దిగా వేరే అయిపోతుంది. అదే ఎట్లా అంటే నేను వదిన చోడు మాట్లాడతా. వదిన చోడు మాట్లాడి నేను నీకు చూసుకున్నట్టు చేస్తా. కానీ నువ్వైతే ఆడు ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు. అది చెడియే చెడియే. మరి ఎంత అడుగుతున్నావు? ఒక 2 లక్షలు కావాలి స్టార్టింగ్. అట్లా కాదు సమ్మి. మొత్తం ఒక మాట చెప్పుకో. ఒక మాట అనుకోవాలి మనం. ఒక మాట అనుకుంటే నీకు నేను వదిన చోటు రేపు పంపిస్తా. ఒకసారి వదినతో మాట్లాడి పంపిస్తా.
ఇక నీకు కూడా ఫోరాలు చూసుకోవాలి ఇక కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీకు అది ఒక మాట చెప్పు మరి ఎంత ఏమంటావు ఏంది చెప్పు చెప్తా మేము ఇప్పుడు ఒక్కోటి ఒక్క తీసుకుంటావు మరి ఇది ఎట్టే చెప్తావు నాకు తెలియదు కదా 50 కావాలన్నా ఎంత 50 లక్షలా సరే మరి ఫస్ట్ అయితే 10 ఇస్తా ఫస్ట్ 10 పంపిస్తా రేపు మా ఫోరాలు వస్తారు మాకు ఒక 2 ఫేక్ సిమ్లు ఉండి ఫేక్ మొబైల్స్ కావాలన్న అట్లా ఇక మా ఫేక్ సిమ్ వాళ్ళ గురించి వాళ్ళని అడుగుతాను అతను ఏ నీకు ఏ ఏ నెట్వర్క్ అన్న చెప్పు ఏ నెట్వర్క్ అన్న ఓకే అన్న 2 కావాలి ఎందుకంటే మనకు కాంటాక్ట్ ఉండాలి కదా మన నా దగ్గర ఒకటి మన కిరాల దగ్గర ఒకటి ఇక నాకు ఫేక్ సిమ్ కాదా నీ ఓకే అన్న ఈ ఈ ప్రాసెస్ ఈ పనికి అయితే కావాలి కదా సరే సరే పంపిస్తా 5 లక్షలు పంపిస్తా కారు ఉంది అనేది ఉందన్న సరే సరే మనం పొరాలు పంపిస్తా ఇక నేనే వచ్చి కానీ ఇక నేను లేకపోతే ఎట్లుంటుంది అంటే అన్న పక్కమంటే ఉండాలి ఇప్పటికే అవునవును ఇక నేను ఒక్క 2 రోజులు కనిపించకపోయేసరికి ఇక మళ్ళా పెద్ద అదవుతుంది ఎట్లుంది వంతెనలు ఎట్లున్నాయి అంటే కొంచెం ఈ విషయాలతో కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ అన్న సెడి చేస్తాను ఇప్పుడు మనకి కవిత ఈటలు అందరూ అందరూ దగ్గరనే కదా అన్నకు కవిత ఇక మనం మనోనికి ఎట్లా అంటే నైట్ ఈ ఈటలు వీళ్ళేంటంటే నైట్ ఇక కూర్చొని సిట్టింగ్ చేసుకుంటారు అంత దగ్గర మనోని ఎవడు ఏం వీగలేడు ఇక ఎందుకు గవర్నమెంట్ మనది కానీ కవిత బాగానే ఉంటాడు కదా కవితకు బాగానే ఉంటాయట కదా సాదా గురించి పైసలు అంటే ఇక మనకు అన్న గెలవాలన్న మనకు అవసరం లేదు అన్న గెలవాలి మనకు ఇవన్నీ సెట్ చేస్తారు ఎట్లా అన్న కొద్దిగా చూసుకోవాలన్న మమ్మల్ని కూడా ఏ చూడటం మీ కొద్దిగా ఎలక్షన్కి 2 నెలలు అంతే 2 నెలల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనదే హలో 2 నెలలుతాం ఎట్లా ఇక 5 ఏళ్ళ దాకా మనదే కానీ ఇక తర్వాత దుమ్ము తలుపు వాళ్ళు పెడదాం ఇక అన్నది లేకుండా కూడా మనీ వేద్దాం కానీ ఇక కాకపోతే అన్న మనం చూసుకున్నట్టు ఎందుకంటే మనకు జీవితం ఇచ్చిండు ఎక్కడ ఉన్నాం 7 దాకా వచ్చినా ఇప్పుడు మనకు ఎన్ని నా పేరు ఏందాకనే దాదాపు 28 దగ్గర ఇచ్చిండు ఇక అంతా అన్న పుణ్యమే ఇక నా మీద దాదాపు 4 కేసులు తీసి పడదాం ఇండు ఇక మంత్రి ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం మనలే హలో హలో తమ్మి చెప్పు చెప్పు సరే అన్న అదే 10 లక్షలు అయితే ఒక అకౌంట్లో అయితే చెప్పు మన పిల్లవాడు పంపించాడు డైరెక్ట్ ఇచ్చి అదే మన నేను పంపించడమ్మి నేను వాడినతో మాట్లాడతాను నైట్ మాట్లాడి నీకు 10 రోజులు పొద్దున ఏ రకంగా పంపాలి అదన్న సిమ్లు అడిగినావు కదా అకౌంట్లో ఏంటన్నా 2 సిమ్లు 2 మొబైల్లు 10 లక్షలు సరే అమ్మ రేపు పొద్దున పంపిస్తా మనిషి అయితే దాడు అదే అదే చెప్తాను ఎందుకంటే మనిషి మిస్సింగ్ కేసు ఉండాలి అంతే ఓకే అన్న ఓకే సరే ఉంటుందా మరి మిస్సింగ్ కేసు తీస్తా సరే తమ్మి ఏ మనిషి మనకు కనబడకుండా అయిపోతాడు ఇక మా అన్నదే గెలుపుంటుంది తర్వాత చేద్దాం ఇక నేను ఉన్నా తమ్మి నీకు మంచిది ఇప్పిస్తాను నేను అన్నతో చెప్తా అదే పని అయితే మంచిగా అయ్యి పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే నీకు నువ్వు అడిగినా 50 అడిగినా ఇంకో ఎక్కువ ఇప్పిస్తా పాట సరే అన్న సరే మంచిగా రైట్ తమ్మి ఉంటాను ఓకే రైట్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.